नमस्ते वेलकम बैक थॉट्स ऑफ होम मेकर नेनु अनिता एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानंडी ई रोज नेनु चिकन फ्राई चेसानंडी मसाला मोत्तम नेनु ओन गा प्रिपेयर चेसानु अदि एलागा अनेदि इप्पुडु मीकु चूपिस्तानु ट्राई चेयंडी टेस्ट अयिते चाला बागुंदंडी మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ హీట్ అయిన తర్వాత 6 ఇలాచీ కొంచెం దాల్చిన చెక్క ఒక 10-12 మిరియాలు ఒక స్పూన్ సోంపు 5 స్పూన్ల ధనియాలు ఒక 10 ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మొత్తం 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి డ్రై రోస్ట్ అయిపోయినండి పక్కన పెట్టాను చల్లగా అయిపోయిని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం పౌడర్ లా చేసుకోవాలండి ఫైన్ పౌడర్ చేసేసానండి ఇప్పుడు మనం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి అది నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి రుచికి సరిపడా salt 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి మసాలా మొత్తం వేసుకొని చికెన్ కి మొత్తం పట్టించండి మొత్తం అంతా కలిసేలాగా పట్టించండి ఇప్పుడు 1/2 లెమన్ తీసుకోండి మొత్తం రసం మొత్తం పిండేసి ఆ చికెన్ కి మొత్తం పట్టేలాగా కలుపుకోండి ఒక 2 నిమిషాలు మొత్తం అంతా మసాజ్ చేయండి చికెన్ కి మసాలా అంతా పట్టేలాగా ఇప్పుడు మసాలా మొత్తం పట్టించేసాం కదండి ఒక మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషస్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ తక్కువ వేస్తున్నాను మరి కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ షాజీరా వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి ఈ మసాలా నేను ఓన్ గా ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పప్పు చారులోకి లేదా రసంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ వేగిపోయినాయండి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి ఆనియన్స్ చికెన్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు చికెన్ ఉడకనివ్వాలండి ఒక 5 నిమిషాల తర్వాత మసాలా పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని అది చికెన్లో వేసేసుకోండి మళ్ళీ లిడ్ పైన పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి 5 నిమిషాల తర్వాత ఒకసారి లిడ్ తీసి మొత్తం చికెన్ మొత్తం కలుపుకోండి పూర్తిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు కొంతసేపటికి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ కొంతసేపు ఉడికించుకోవాలండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక 6 గ్రీన్ చిల్లీని ఇలా చీలికల కింద కట్ చేసుకొని పీసెస్ కింద ఇందులో వేసుకోండి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి మళ్ళీ లిడ్ పెట్టేసేయండి 3 నిమిషాలు అయ్యిందండి చికెన్ మొత్తం కుక్ అయిపోయింది అలాగే మిర్చి కూడా సగం ఉడికిందండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర ఉంటే వేయండి కొంచెం సేపు కలుపుకొని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి మన ఎమ్మీ అండ్ స్పైసీ చికెన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్